తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకుని దొంగలు రెచ్చిపోయారు. పోలీస్ స్టేషన్కు కూతబెట్టి దూరంలోనే దొంగతనం జరగడం చర్చనీయాంశంగా మారింది. సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలో అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. తాళం వేసిన 5 ఇండ్లను టార్గెట్ చేస్తున్న దొంగలు తాళాలు పగలగొట్టి నగదు, బంగారు, ఆభరణాలను ఎత్తుకెళ్లారు. దొంగతనం జరిగిన విషయాన్ని స్థానికులు ఉదయం గమనించి బాధితులకు తెలియజేయడంతో ఇంట్లో నగలు, నగదు ఎత్తుకెళ్లడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న తొగుట పోలీసులు క్లూస్ టీమ్ ద్వారా ఆధారాలను సేకరిస్తున్నారు. పోలీస్ స్టేషన్ ఉన్న గ్రామంలోనే దొంగతనాలు జరగడంపై మండల వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకుని దోపిడీకి పాల్పడిన ఘటనలు దుబాక నియోజకవర్గంలోని మిరుదొడ్డి, దుబాక మండలాల్లో సైతం ఇటీవల చోటు చేసుకోవడం జరిగింది. నేటికీ దొంగలను పోలీసులు పట్టుకోలేకపోయారు. ఈసారైనా పోలీసులు దొంగలను పట్టుకుంటారో లేదో వేచి చూడాల్సిందే. మా ఇంట్లో దొంగలు పడ్డారు. మా తోట, మా ఊరు, నేను బామ్మర్ది పెళ్ళికి ఇరుకొడుగు అయినా. వచ్చేసరికి పక్క ఇంటి వాళ్ళు ఫోన్ చేసిరు, దొంగలు పడ్డారని ఫోన్ చేస్తే 1,20,000 పైసలు, 4 తులాల బంగారం, కమ్మలు, బుట్టాలు, వెండి పోయినాయి.